ప్రైస్ ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము వాక్య భాగ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనము మరియు 42వ వచనము మరియు 47వ వచనము. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారు నడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. మరియు 42వ వచనం. యేసు నద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేఫా అనుబడువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరియు 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చిట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, మారనాథ, హల్లెలూయా. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి, శుభాలు చెప్తున్నాయి. అనగా మా స్థానిక సంఘం, మా స్థానిక సంఘాల యొక్క బ్రాంచులన్నీ ఈ కార్యక్రమ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాయి, వందనాలు తెలుపుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన హృదయాల్ని మెత్తన చేసుకోవాలి. వాక్యపు విత్తనం, వాక్యపు బీజము మన హృదయంలో విత్తబడాలి. ఆ బీజము మన హృదయాల్లో విత్తబడితే అది ఫలితాన్ని, ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యము విత్తబడుతుంది అంటే దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, సిల్లీగా సింపుల్గా తీసుకోవద్దు. ఈ కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కొంతమంది టీవీ సెట్లో చూస్తున్నారు, కొంతమంది పాపం డ్యూటీలకు ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల 7 గంటలకి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే 6:30 ఇంకా కాస్త ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల, ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళు కార్యక్రమాలు మిస్ అయిపోతున్నారు. మిస్ అయిపోతున్నారని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మీ జర్నీలో, మీరు కారులోనో బస్సులోనో ఆటోలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ 8 గంటలకు ప్రసారమయ్యేటువంటి సమయంలోనే మీకు స్ట్రీమింగ్ జరుగుతుంది, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అనగా 8 గంటలకు మీరు యూట్యూబ్కి వెళ్ళిపోయారంటే, శాంతి టీవీ అని కొట్టారంటే, మీకు ఈ కార్యక్రమం టీవీలో వస్తున్న అదే సమయానికి మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కార్యక్రమాన్ని మిస్ చేసుకోకుండా చూడొచ్చు. అప్పుడు లేదు అంటే మీరు తేలిగ్గా సాయంత్రం చూడాలనుకున్నప్పుడు, ఒకవేళ సాయంత్రం మీరు ఆఫీస్ నుంచో, కాలేజ్ నుంచో, స్కూల్ నుంచి ఎర్లీగా వస్తే 4 నుంచి 4:30 వరకు జరిగేటువంటి కార్యక్రమాలు చూడొచ్చు. లేదు అంటే మీరు రాత్రి పడుకోవడానికి ముందుగా ఏదో టైంలో అప్లోడ్ అయినటువంటి ఈ మెసేజ్ని మీరు చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు 720 సందేశాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అందరు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకొక 370 సందేశాలు చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనం యోహాను సువార్త ముగించుకొని వేరొక సువార్తకు కానీ, లేదు అంటే అపొస్తల కార్యానికి కానీ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము లోతైనది. దేవుని వాక్యంలో ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడుగా మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్, హీస్ టీచింగ్ అస్ మెనీ థింగ్స్. పరిశుద్ధాత్మను మించినటువంటి అద్భుతమైన బోధకుడు మనకొడు లేరు. ఆయన మనలో ఉండి మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తాడు, అనేకమైన మర్మాల్ని బోధిస్తాడు, అనేకమైన ఉపదేశాలను మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మించినటువంటి బోధకులు మరొకరు లేరు. ఈ లోకంలో బోధకులు దుర్బోధల్లోకి మనల్ని నడిపిస్తారేమో, కానీ పరిశుద్ధాత్ముడు సదాకాలము, ఎల్లకాలము సద్బోధలోనే నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అది సర్వము సత్యమే. ఆయన చెప్పేదంతా సదాకాలము సత్యము, ఆల్ ట్రూత్లోకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు ఒక బెస్ట్ టీచర్గా మనలో ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2:20-27 మనం గమనిస్తే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. యు ఆర్ అనాయింటెడ్ బై ద హోలీ వన్.
మీకు ఈ సంగతులు వేరొకడు బోధించనక్కర్లేదు, పరిశుద్ధాత్ముడే మీకు అన్ని విషయాలు బోధిస్తాడు అని అక్కడ రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం మొదటి శతాబ్దములోని అంత్య దినాల్లో ఉన్నటువంటి చివరి దినాల్లో ఉన్నటువంటి ఆ సంఘము, ఎఫెసీ సంఘము లేకపోతే ఇతర సంఘాలు, ఆ సంఘాలు దుర్బోధల్లో ఉన్నాయి. కొన్ని దుర్బోధలు అందులో ప్రవేశించాయి. కొంతమంది జ్వరబడ్డారు, రహస్యంగా చుచ్చుకుని వచ్చారు, అక్రమంగా వచ్చారు. వాళ్ళు వచ్చి నకిలీ సువార్త యొక్క బీజాలు చల్లినట్లుగా, దుర్బోధల యొక్క బీజాలు చల్లినట్లుగా మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం. మొదటి శతాబ్దపు చివరిలో అయితే 21వ శతాబ్దపు చివరిలో ఉన్నటువంటి మనం, లేకపోతే దినముల అంతముందు ఉన్నటువంటి మనం, ఒక న్యూ ఎరాకి ముందుగా ఉన్నటువంటి మనం. అలాగని 2021వ సంవత్సరపు చివరి దినాల్లో ఉన్న మనం అని నేను అనలేదు. 2021వ సంవత్సరం చివరి దినాలు, మళ్ళీ 2022 వస్తుంది, 2023 వస్తాయి, ఇలాగ రోజులు కొనసాగుతూనే ఉంటాయి. భూమి మీద అప్పుడు ఎంతమంది ఉంటారో ఏంటో మరి తెలియని పరిస్థితులు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్తను మనం 1వ అధ్యాయము 3 వచనాలు మనం ఇదను ధ్యానించుకోబోతున్నాం. 38వ వచనము, 42వ వచనము, 47వ వచనము, 3 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ యొక్క విశ్రమ స్థలాన్ని గురించి, ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన కుమారుల్లో నివాసం ఉంటాడని, విశ్రమిస్తాడని. 2వది ఆయన సేవకులలో విశ్రమిస్తాడని. 3వది పరిశుద్ధులలో, అనగా భక్తులలో, కొరింథి సంఘ భక్తులైనా ఎఫెసీ సంఘ భక్తులైనా వాళ్ళలో ఆయన ఉంటాడని, నివసిస్తాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ ఎపిసోడ్లో యేసు దరి చేరితే అనేటువంటి టైటిల్తో కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. యేసు దరి చేరితే, దరి అంటే తీరం, సముద్ర తీరంలాగా, రివర్ బ్యాంక్ లాగా, సీ షోర్ లాగా. యేసు దరి ఏంటండి అంటే, యేసు దరి ఏంటి అంటే యేసు దగ్గరకు అని, యేసుకు సమీపంగా అని. యేసయ్య దరి, యేసయ్య దారి కాదు, దరి. దరి అంటే యేసు ప్రభుయే సముద్రం అనుకుందాం. ఆయన తీరంలో, యేసయ్య సముద్రపు తీరంలో, యేసయ్య కడలి తీరంలో అని దీని అర్థం. యేసు దరి చేరితే ఏమవుతుంది? ఏదైనా సముద్రపు దరి చేరితే ఎంత సంతోషం మనకు. నురగలు కక్కుతూ వస్తున్నట్టు అలలు చూసి మైమరిచిపోతాం, చిన్నపిల్లలైపోతాం. దానిలో మన కాళ్ళు దడుపుకోవాలని, దిగాలని. ఎన్నో సముద్రాన్ని ఇష్టపడుతుంటారు అనేక మంది, నదులను ఇష్టపడుతుంటారు. యేసు ఒక దరి చేరితేనే, ఒక నది దరికి చేరి, ఒక నదీ తీరంలో చేరి దేవుని వాక్యాన్ని బోధించారు పౌలు గారు. అప్పుడు లూదియా హృదయం తెరవబడింది, లూదియా రక్షించబడింది. లూదియా ఇల్లు దేవుని నివాసంగా, లేకపోతే దేవుని మందిరంగా, లేకపోతే ప్రార్థనాలయంగా మారింది, సెల్ గ్రూప్ సెంటర్గా మారిందని అర్థం చేసుకోవచ్చు. నదీ తీరాల్లో జరిగిన కార్యాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కానీ యేసు దరి చేరితే, దరిన ఉన్న నీవు, యేసు దరిన ఉంటే ఏం పొందుకుంటావు? దరిన ఉండి వారు వలలు లాగుచుండిరి అని లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తున్నాం. దరిన ఉంటే మనం చేసేటువంటి కొన్ని పనులు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కానీ యేసయ్య అనేటువంటి ఆత్మ సంబంధమైన దరిలో ఉంటే ఆత్మీయుడు, విశ్వాసి అనేటువంటి జాలరికి ఏం దొరుకుతుంది? విశ్వాసికి ఏం దొరుకుతుంది? జాలరి కావచ్చు, జాలరి కాకపోవచ్చు, ఏం దొరుకుతుంది? ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంది. సముద్ర దరికి వెళితే పిల్లలు గవ్వలు నేరుకొని వస్తారు, కొంతమంది చేపలు తీసుకొని వస్తారు, ఇలా ఏదో ఒకటి వాళ్ళకి సంతోషం కలిగించేవి వాళ్ళు అనుభవాలను కలిగి ఉంటారు. యేసయ్య దరికి చేరితే ఏమొస్తుంది? చదువుదాం, మన మూల వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనము, 42వ వచనము, మరియు 47వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి, మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా వారు, రబ్బి నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. చాలండి, 42వ వచనం.
యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను మెస్సియాను మాటకు అభిషక్తుని అర్థం యేసు అతని వైపు చూచి సాలెడ్ సార్ 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు ఇతను ఎందు ఏకపటమును లేదని అతని గురించి చెప్పాను సాలెడ్ సార్ 38వ వచనం నేను చదువుతున్నాను 38 39 ఇక్కడ కలిసి ఉంది హు టర్న్ బ్యాక్ టు దెం సేయింగ్ వాట్ ఇస్ ఇట్ దట్ యు వాంట్ దేవుని స్తోత్రం తర్వాత 42వ వచనంలో మనం గమనిస్తే బట్ ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ యు విల్ బి నోన్ యాజ్ పీటర్ ద రాక్ 42 ఆండ్రూ అప్రోచ్డ్ విత్ సైమన్ జీసస్ లుక్డ్ ఇంటూ హిమ్ 42వ వచనంలో యేసు దగ్గరికి తోడుకొని వచ్చను యేసు దగ్గర ఉన్నారు యేసు దగ్గరికి తోడుకొని వచ్చారు 47వ వచనంలో యాస్ ఫిలిప్ అండ్ నతానియల్ అప్రోచ్డ్ జీసస్ అప్రోచ్డ్ ఫిలిప్ అండ్ నతానియల్ అప్రోచ్ సమీపించారు సాన్నిధ్యానికి వచ్చారు సామీప్యానికి వచ్చారు దేవుని స్తోత్రం హల్లెలూయా మూడు విషయాలు మనం చదువుకున్నాం ఒకటి ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు తర్వాత తోడుకొని రాబడినటువంటి ఒక శిష్యుడు సీమోను తోడుకొని రాబడ్డాడు తీసుకొని రాబడ్డాడు అనగా అక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు ఆంద్రేయ మరియు సీమోను పేతురు నే సీమోను అన్నారు ఇక్కడ ఇద్దరు శిష్యులు యోహాను యొక్క ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు తర్వాత ఆంద్రేయ మరియు సీమోను ఆయన దగ్గరికి వచ్చారు తర్వాత ఫిలిప్పు నతనియేలు ఆయన దగ్గరకు వచ్చారు దేవుని స్తోత్రం హల్లెలూయా ఆయన్ని సమీపిస్తున్న వాళ్ళు ఆయనను అనేకులు సమీపించాలని చూస్తున్నారు ఆయన దగ్గరికి చేరుకోవాలని చూస్తున్నారు సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు తాను తన దగ్గరికి ప్రజలు సమీపించగలిగే విధంగా ఆయన ఏర్పాట్లు చేశాడు సమీపించవచ్చు అపాయింట్మెంట్లు లేకుండా కృపాసనం దగ్గరికి నేరుగా వెళ్ళేటువంటి అవకాశం దేవునికి స్తోత్రం ఈ రోజులో ఒక మంత్రిని ఎమ్మెల్యేను వాళ్ళు కలవాలంటే అపాయింట్మెంట్లు కావాలి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా మనం దైవ సాన్నిధ్యానికి వెళ్ళచ్చు ఎవరి రికమెండేషన్ లేకుండా పాస్టర్ల రికమెండేషను బ్రదర్ల రికమెండేషను ప్రార్థించే వాళ్ళ రికమెండేషను సిస్టర్ల రికమెండేషన్ అవసరం లేదు మీరు ప్రార్థించవచ్చు ప్రార్థనా వీరులు సూరులు యోధుల యొక్క సహాయం లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే మీరు ఆయన సన్నిధిని సమీపించవచ్చు దావీదును చేరుకోవడానికి దావీదును సమీపించడానికి దావీదు అపాయింట్మెంట్ కోసం 2 సంవత్సరాలు ఎదురు చూశాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాదు దావీదు అబ్షాలోము 2 నిండు సంవత్సరాలు రాజును దర్శించకుండా అనగా తన తండ్రిని దర్శించకుండా తన దేశాధిపతిని దర్శించకుండా తనకు తండ్రి అయినటువంటి వ్యక్తిని దర్శించకుండా ఉండి యోవాబు అనేవాడు రికమెండేషన్ తీసుకుని వెళ్ళాడు ఈరోజులో చాలామంది మధ్యవర్తులు అని అంటున్నారు మధ్యవర్తుల యొక్క అవసరత లేదు సెయింట్ జోసెఫ్ సెయింట్ సెబాస్టియన్ సెయింట్ పీటర్ వీళ్ళ యొక్క మధ్యవర్తిత్వం యొక్క అవసరత లేదు నో నీడ్ ఆఫ్ మీడియేటర్షిప్ ఆఫ్ దీస్ సెయింట్స్ దేవుని స్తోత్రం ఎందుకంటే నరులకును దేవునికి మధ్యవర్తి అయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యేసు ఆయన మధ్యవర్తిత్వం సరిపోతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు యేసు దరికి చేరితే ఏం జరుగుతుంది మొట్టమొదటి విషయం 1వ అధ్యాయము 38వ వచనం వారు తను వెంబడించిన చూసి మీరేం ఎదుగుతున్నారని వారిని అడగగా వారు రబ్బి నువ్వు ఎక్కడ కప్పురం ఉన్నావని ఆయన అడిగిరి దేవుని స్తోత్రం చాలండి సార్ 1 యేసు దరికి చేరితే ఆయన నీ అవసరతను ఎరుగుతాడు నీ అవసరాలు ఆయనకు తెలపడం కోసం ఆయన్ని సమీపించాలి యోహాను చెప్పాడు వెళ్ళిపోమని చెప్పలేదు నా పాఠశాల వదిలిపెట్టి యేసు పాఠశాల దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు కానీ ఎప్పుడైతే ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల లేకపోతే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఇక యోహాను గారితో ఉండకూడదు
ఉండడం సమంజసం కాదు. యోహాను గారు గురువుగారైనట్టు యోహాను గారు సజెస్ట్ చేస్తున్నటువంటి నిర్దేశించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని భావించి యోహాను శిష్యులందరూ వెళ్ళారని కాదు, శిష్యుల్లో ఇద్దరు మాత్రం. ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు, అనగా యేసు చుట్టే తిరుగుతున్నారు, అక్కడక్కడే తిరుగుతున్నారు. యేసు వెనక్కు తిరిగి మీకేం కావాలి, మీరు ఏం వెతుకుతున్నారు, వాట్ డూ యూ వాంట్, వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫార్, ఏం పోగొట్టుకున్నారని, ఏదో పోగొట్టుకున్నట్లుగా వాళ్ళు వెతుకుతున్నారు, అన్వేషిస్తున్నారు. లోకము అన్వేషణలో ఉంది, ఏదో పోగొట్టుకొని అన్వేషణలో ఉంది. తాము పోగొట్టుకుంది ఒక చోట, వెతికేది వేరొక చోట అన్నట్టుగా ఉన్నారు. తాము పోగొట్టుకున్నది ఆత్మ సంబంధమైనది అయితే వెతికేది భౌతికమైనది అన్నట్టుగా ఉన్నారు. గమనించండి, ఒకటి యేసు దగ్గరికి వస్తే యేసు చూడండి కరెక్ట్గా అవలసిన ప్రశ్న, కరెక్ట్గా అడిగిన విషయం, ఏం వెతుకుతున్నారు, ఏంటి వెతుకులాట. లోకం వెతుకులాడుతుంది, దేవుని కోసం వెతుకులాట చేస్తుంది, సత్యాల కోసం వెతుకులాట చేస్తుంది. ఇంకా సత్యాన్వేషణ స్థాయిలోనే లోకం ఉంది, సమాజం ఉంది, సర్వ ప్రపంచం ఉంది, అది విచారకరం. కానీ నేనే మార్గము సత్యము జీవము, నేనే సత్యము అని చెప్పిన ఒక వ్యక్తిని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. సత్యాన్వేషణ ఇక వద్దు, సత్యాన్వేషణ ఆపేద్దాం, సత్యాన్వేషణకు స్వస్తి పలుకుదాం, సత్యాన్వేషణను ముగిద్దాం. సత్యాన్వేషణ కాదు, సత్యాన్ని ఆరాధిద్దాం, సత్యానికి సాగిల పడదాం, సత్యాన్ని స్వీకరిద్దాం, సత్యాన్ని అన్వయించుకుందాం. ఎంతకాలం మీ అన్వేషణలు, ఈ అన్వేషణల వల్ల ఏం ప్రయోజనం? అక్కడక్కడ సత్యాన్వేషకులు, ట్రూత్ సీకర్స్ అనో రకరకాల పేర్లు పెట్టుకుని ఏవో గ్రూపులుగా ఉంటున్నారు. సత్యం ఉంది, సత్యం అందుబాటులో ఉంది, ట్రూత్ ఈజ్ అవైలబుల్, ట్రూత్ ఈజ్ హియర్, ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్వేషకులు అని ఏదో పెద్ద పరిశోధకుల్లాగా పూజలు కొట్టేటువంటి ప్రజలు ఉన్నారు. నేను సత్యాన్వేషకుణ్ణి కాదు, సత్యాన్ని అన్వయించుకునేవాడిని, అన్వేషకుణ్ణి కాదు అన్వయం చేసేవాడిని, అనుభవించేవాడిని సత్యాన్ని. సత్యాన్ని అనుభవించాలి. ఆయనే సత్యమని, వాక్యమే సత్యమని, ఆత్మే సత్యమని చెప్పినప్పుడు, మూడు విధాలైన సత్యాన్ని మనం చూసినప్పుడు మళ్ళీ మనకెందుకు సత్యాన్వేషణ? నా స్నేహితుని యొక్క తండ్రి అన్యుడు, క్రైస్తవేత్వరుడు, ముస్లిం, ఆయన మక్కా మదీనాకు వెళ్ళిపోయి అల్లాను కనుగొనాలని వెళ్ళాడు, కానీ ఒకసారి తిరిగి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదులేండి. ఎందుకు చెప్తున్నానంటే, అన్వేషిస్తున్న వాళ్ళు అంతమైపోతున్నారు, కానీ అన్వేషణ వలన ఎటువంటి అనుభవాలు దొరకడం లేదు. ఏం అన్వేషిస్తున్నావు? యేసు ఏం బారేసుకోలేదు, నువ్వేం బారేసుకోలేదు, మళ్ళీ నువ్వేంటి అన్వేషణ? ఈ రోజుల్లో కూడా అన్వేషించే స్థితిలో ఉండి ఆ బేసిక్ లెవెల్లోనే ఉన్నావా? అన్వయించుకునేటువంటి మరో మెట్టు, అన్వేషించే చీలమండలపు లోతు అనుభవంలోనే ఉన్నావా? అన్వయించుకునే మోకాల లోతు అనుభవంలో ఉన్నావా? లేదా అనుభవించేటువంటి ఆ నడుము లోతు అనుభవంలో ఉన్నావా? లేదా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ముందుకు సాగేటువంటి ఈదవలసినత లోతు అనుభవంలో ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఉన్నప్పటికీ రండి మనం ముందుకెళ్దాం. ఒకటి, మన అవసరతలను యేసు ఎరుగుతాడు. యేసు దగ్గరికి అవసరతతో వస్తున్నాం. యేసు తన దగ్గరికి వచ్చిన వారిని అడుగు, నేను నీకేమి చేయకూడదు, ఏం చేయమంటావు, వాట్ షాల్ ఐ డూ ఫర్ యూ. మనతో కూడా అడుగుతాడు, నా కుమారి ఏం చేయాలి నీకోసం, నా కుమారుడు ఏం చేయాలి నీకోసం. దేవుని స్తోత్రం. మన కోసం ఏదో చేయగలిగిన శక్తి సామర్థ్యము స్తోమత కలిగిన వాడు స్వర్గంలోని మన తండ్రి, ఆయన కుమారుడైనట్టు యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి మన అవసరాలు తీరుస్తాడు, రెండోది యోహాను సువార్త 1:42 పూర్తిగా చదవడం లేదు కానీ 42వచనంలో బి పార్ట్ అనగా సగం పార్ట్ లేకపోతే సెకండ్ హాఫ్ మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 1:42 యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుని అర్థం. యేసు అతని వైపు చూచి యోహాను కుమారుడైన సిమోనువు నీవు కేఫా అనబడదని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజ్ ఆండ్రూ అప్రోచ్డ్ విత్ సైమన్, జీసస్ లుక్డ్ ఇన్ టు హిమ్. ఆయన లోపల చూశాడు. అది యువర్ నేమ్ ఈజ్ సైమన్ అండ్ యువర్ ఫాదర్ ఈజ్ కాల్డ్ జాన్, బట్ ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ యూ విల్ బీ నోన్ యాజ్ పీటర్ ద రాక్. దేవునికి స్తోత్రం. పేరు మార్చాడు చూడండి. యాకోబు స్థలం యొక్క పేరు మార్చాడు. లూజు అనేటువంటి పేరుని మార్చేసి బేతేలుగా మార్చాడు. ఎవరో అడిగితే చెప్పిండొచ్చు, ఏం పేరండి ఆ ఊరి పేరు, లూజు. ఇదేంది లూజు అనేది బాలేదే, బేతేల్ అనేది ఎంత అద్భుతంగా ఉంది. బేత్ ప్లస్ ఏల్, బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. లూజు అని ఇస్రాయేల్ భాషలోనో లేకపోతే అన్య జనాంగాల భాషలో ఉన్నటువంటి ఆ పేరును మార్చేసి తీసివేసి బేతేలుగా ఆయన మార్చాడు. బేతేలు అనుభవం అక్కడ ఉంది. లూజులో దైవదర్శనపు అనుభవం లేదు, కానీ బేతేలులో దైవదర్శనపు అనుభవం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేరు మార్చేశాడు, ఎవరు చెప్పలేదు. తన మనసులో తనకు కలిగిన ప్రేరణ, అసలు బేతేలను ఎందుకు పెట్టాలి, పరలోకపు గవినని పేరు ఎందుకు పెట్టాలి. ఇంతకుముందు ఎక్కడ పేర్లు ఆయన పెట్టినట్టుగా కనిపించడం లేదు యాకోబు. కానీ తనకు తాను పెట్టుకున్నాడు పేరు, ఏసావని పెట్టుకున్నాడు. కానీ తన పేరును దేవుడు మార్చేశాడు, అది వేరే విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఆయన మన పేరు మారుస్తాడు. అదేంటండి ఇది, ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా పేరు మారుస్తుంటాడు. మాటిమాటికి పేర్లు మార్చడమేనా ప్రభు పని? పేరు మార్చడం అంటే జీవితాన్ని మార్చడం, పేరు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. సంతోషమ్మ అనే పేరు విన్నాం అనుకోండి, ఉదాహరణకి ఓహో స్త్రీ సంతోష్, ఓకే సంతోష్ అంటే పురుషుడు. పేరును బట్టి అతడు స్త్రీయో ఆమె స్త్రీయో అనేది సులభంగా చెప్పగలం, స్త్రీయో పురుషుడో తేడా చెప్పగలం. ఇక పేరును బట్టి కూడా ప్రాంతాన్ని మనం తెలుసుకోవచ్చు. అరే ఇది తెలుగు పేరులాగుందే, ఇది హిందీ పేరులాగుందే, ఇది ఇంగ్లీష్ పేరులాగుందే. ఒక పేరు ఒక వ్యక్తి యొక్క జెండర్ని తెలియజేస్తుంది, ఒక అతని యొక్క లైంగికతను తెలియజేస్తుంది, లింగ భేదాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క పేరు అతని ప్రాంతాన్ని తెలియజేస్తుంది, ఒక వ్యక్తి యొక్క పేరు అతని స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషాన్ని పేరు పెట్టుకున్నాడు, బహుశా సంతోషంగా ఉంటాడేమో, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పెట్టిన పేరు. మన పేర్లు మన యొక్క స్వభావాన్ని, మన ప్రవర్తనను ప్రతిబింబింపజేస్తాయి. దేవుని స్తోత్రం. పేరు మార్చాడు, నీ పేరు ఇక మీదట సీమోన్ కాదు, నీ పేరు సీఫస్, కేఫా అనగా వ్రాయి, స్టోన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద బండలో నుంచి చెక్కబడి తీయబడిన రాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు దరికి చేరితే జరిగే విషయాలు, నంబర్ వన్, నీ అవసరత ఎరుగుతాడు ఆయన. అవసరత తీరుస్తాడు అని కూడా అనుకోండి, ఎరిగిన వాడు తీర్చడా? నీ అవసరత తీరుస్తాడు. రెండవది నీ పేరు మారుస్తాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:47 స్తోత్రం. స్తోత్రం. యేసు తన ఏడు తన యుద్ధకు వచ్చిన చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను ఎందు ఏకపడం లేదని చెప్పాను. అది 50వచనంలో కూడా మనం గమనిస్తే, నతానియల్, ఇఫ్ ఆల్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు బిలీవ్ మీ, బిలీవ్ ఈజ్ మై టెలింగ్ యూ, ఐ సా యూ అండర్ ద ఫిగ్ ట్రీ, దట్ యూ విల్ సీ లాటర్. స్తోత్రం. విల్ అస్టౌండ్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మూడవ విషయం యేసు దరికి చేరితే ఏం జరుగుతుంది? ఒకటి అవసరత తీరుస్తాడు, రెండవది పేరు మారుస్తాడు, అనగా జీవనాన్ని, జీవన విధానాన్ని, జీవన శైలిని మారుస్తాడు. మూడవది ఆయన చేసేటువంటి పని ఏంటంటే మనలో నమ్మకాన్ని పుట్టిస్తాడు. హి విల్ క్రియేట్ ఫెయిత్ ఇన్ అస్, ఆపరేట్ ఫెయిత్ ఇన్ అస్, యాక్టివేట్ కానటువంటి విశ్వాసాన్ని యాక్టివేట్ చేస్తాడు, డీయాక్టివేట్ అయినటువంటి విశ్వాసాన్ని యాక్టివేట్ చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి నమ్మకం పుట్టింది యేసు మాటను బట్టి, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాననే మాటను బట్టి. నీవు నిజమైన ఇశ్రాయేలుడివి, నీలో ఏ కపటం లేదు అని చెప్పిన మాటను బట్టి. యేసు మాటలు మనలో విశ్వాసాన్ని పుట్టిస్తాయి. యేసు సన్నిధికి వస్తే, విశ్వాసమునకు కర్త అయిన యేసు దగ్గరికి వస్తే విశ్వాసం పెరుగుతుంది. యేసు విశ్వాసమునకు కర్త అయితే అపవాది అవిశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు యేసు అయితే అపవాది అవిశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు. దేవుని స్తోత్రం. మూడో విషయము, ఆయన నమ్మకాన్ని పుట్టిస్తాడు. నమ్మకాన్ని పుట్టించిన నానవు నీవే అని భక్తులు పాడతాడు. స్తోత్రం. నా తల్లి యొద్ద సన్నపానము చేయుచుండగా నీవు నాకు నమ్మకాన్ని పుట్టించు అని కీర్తనకారుడు చెప్తాడు. యేసు దగ్గరికి వస్తావా? యేసు దగ్గరికి వస్తావా? యేసు దగ్గరికి వస్తే నీ అవసరాలు తీర్చబడతాయి, నీ అవసరాలు తీరుస్తాడు, నీ పేరు మారుస్తాడు, అంతేకాకుండా నీకు నమ్మకాన్ని పుట్టిస్తాడు, ప్రభువు మీద నమ్మకాన్ని పుట్టిస్తాడు, పరలోకం మీద నమ్మకాన్ని పుట్టిస్తాడు, పరిశుద్ధ గ్రంథం మీద నమ్మకాన్ని పుట్టిస్తాడు, ప్రభు చేయబోయే కార్యాల మీద నమ్మకాన్ని పుట్టిస్తాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ దరికి రావాలని, మీ దగ్గరికి రావాలని, మిమ్మల్ని సమీపించాలని, కృపాసనాన్ని సమీపించాలని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. సమయంలోనైనా మీ దరికి చేరితే మా అవసరాలు తీర్చబడతాయని, మీ దరికి చేరితే ప్రభువా మా జీవితంలో జరిగేటువంటి మేళ్ళ గురించి మేము ఆలోచిస్తున్నాం. మీ దరికి చేరితే మా నమ్మకం పెరుగుతుందని, మీ దరి చేరితే మా నామం మారుతుందని, మా పేరు మారుతుందని మేము అర్థం చేసుకున్నాం. కానీ మా జీవితాలు మార్చబడి, మా నమ్మకాలు పెరిగి, ప్రభువా మా అవసరాలు తీర్చబడి ముందుకు సాగడానికి మీ దరికి రావాలని మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభువాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.